పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేసిన దాన్ని బ్రహ్మాండమైన పద్ధతిలో పాత మహబూబ్ నగర్ జిల్లా మొత్తానికి అన్నం పెట్టే ప్రాజెక్టు మొన్న నేను స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్. ఒకసారి అది వచ్చిందంటే ఈ జిల్లా అంతా కూడా బంగారు తునుకైపోతుంది. పాత మహబూబ్ నగర్ మొత్తం 20 లక్షల ఎకరాలకు నీళ్లు వారుతాయి. బ్రహ్మాండంగా సంతోషంగా ఉంటారు. నేను రెండు పాలమూరులు చూసిన ఉద్యమం కోసం తిరిగినప్పుడు ఇక్కడ నేను మీకు ఒక మాట చెప్పాలి. జయశంకర్ సార్ అని మనతో పాటు ఉద్యమం చేశాను పెద్ద మనిషి ఉండి. మేము ఒకసారి కూర్చొని మాట్లాడుతున్నాం. కేసీఆర్ అన్నిటికన్నా ఎక్కువ దరిద్రం పాలమూరులోనే ఉన్నది. ఆ పాలమూరు బాగుపడానంటే మీకు బాగా అర్థం కావాలి. అందుకోసం నువ్వు మహబూబ్ నగర్ నుంచి ఎంపీ నిలబడమని చెప్పింది. నేను నిలబడ్డా. మీరు ఎంతో ప్రేమతో నన్ను మీరు నన్ను గెలిపించినారు. మహబూబ్ నగర్ దక్కిన గౌరవం ఏంటంటే నేను మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నప్పుడే మనం తెలంగాణ సాధించినాం. ఏనాటికైనా అది నా గుండెలలో ఉంటుంది. ఇది రాజకీయం కాదు, తెలంగాణ బతుకు తెరువు మాట నేను చెప్పేది. జీవన మరణ సమస్య, మనం బతకన్నా సావన్నా అనే సమస్య. కాబట్టి మీరందరూ దయచేసి తీవ్రంగా ఆలోచించాలని కోరుతా ఉన్నా. తెలంగాణ వచ్చింది, వచ్చిన తర్వాత జిఆర్ రెడ్డి గారని మన రాష్ట్రం ఆయన హుజూరాబాద్ ఆయన ఆర్థిక శాస్త్రవేత్త ఉంటే ఆయనను బీఆర్ నుంచి రప్పించుకొని బాగా చర్చలు జరిపి ఒక మార్గం వేసుకున్నాం. ఏం తొవ్వబట్టాలి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని. ఒకటి సమస్యలు పరిష్కారం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మొట్టమొదటి పేద సాధనలను ఆదుకోవాలని నిర్ణయం చేసినాం. పెన్షన్లు 200 రూపాయలు మనం ముఖాన కొట్టిన ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్. మొట్టమొదటి 1000 రూపాయలు చేసినాం. సంపద పెరిగినాక 2000 రూపాయలు చేసుకున్నాం. రేపు 5000 రూపాయలు చేసుకోబోతా ఉన్నాం పెన్షన్లను. అంటే వందలలో ఉన్నటువంటి 70 రూపాయలు 40 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ను వేలలకు తీసుకుపోయిందే బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం, మీ అందరికి తెలుసు. ఆ తదనంతరం సంక్షేమం తర్వాత రైతుల గురించి ఆలోచన చేసినాం. మహబూబ్ నగర్ లాంటి జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసినాం. అగా మేఘాల మీద ఆ పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేస్తుంటే అప్పుడు హరీష్ రావు అని నీళ్ల మంత్రి ఉండే, ఇదే నిరంజన్ రెడ్డి ఆ నీళ్ల మంత్రి కాలువల పంట తిరిగి ఆ కాలువల పంటనే పన్నరు 2-3 రాత్రులు బట్టిగా రాలే నీళ్లు తమాష గురికొచ్చినాయి. వాడంత రవ్వ వచ్చినాయి నీళ్లు. తెల్లందాకా పొద్దాకా కాలువల పంట తిరిగి పండుకొని ఆ ఇంజనీర్లతో తిరిగి తండ్రాడితే ఒక 2-3 నెలల్లో నీళ్ళు తీసుకురాగలిగినాం. ఇప్పుడు ఇంకా పెంచుకుంటా ఉన్నాం. నీళ్లు తెచ్చినాం. కాలువల ద్వారా వచ్చే నీళ్లకు భారతదేశం మొత్తంలో పన్నులు వసూలు చేస్తారు. ఇక్కడ నేనేమో రద్దు చేసిన పాత బకాయిలు ఉంటే కూడా మాఫీ చేసినాం. అట్లనే ఇలా మీకు కలువ గుర్తి కానీ ఇంకోటి కానీ బీమా కానీ వచ్చే నీళ్ళకు మీకు ట్యాక్స్ లేదు, పన్ను లేదు. ఇది ఒకటి. రెండవది, కరెంటు మీద ఆధారపడ్డ బతుకులు కూడా ఉన్నాయి. కాబట్టి 24 గంటల కరెంటు బ్రహ్మాండంగా ఫ్రీగా ఇవ్వాలని చెప్పి ఇస్తా ఉన్నాం. అట్లనే పెట్టుబడికి మళ్ళీ సాహుకారుల దగ్గర వడ్డీలకు పోవద్దు, రైతులు అప్రపాలు కావద్దని రైతు బంధు స్టార్ట్ చేసినాం. రైతు బంధు అని ఎప్పుడైనా నిన్నమా కలవ? గవర్నమెంట్ రైతులకు డబ్బులు ఇస్తాయని అనుకున్నామా? కాంగ్రెస్ రాజ్యంలో ఏ కన్నా ఇచ్చినరా? మనం బ్యాంక్ అప్పులు కట్టకపోతే మన తలుపులు పీక్కపోయినారు కానీ రూపాయి ఇచ్చినరా మనకు? మరి రైతు బంధు పుట్టించిందే బీఆర్ఎస్, రైతు బంధు ఇచ్చేదే బీఆర్ఎస్. రైతు బంధు ఇచ్చినాం, డబ్బని ఇవ్వలన్న రైతు అదృష్టం బాగలేక చచ్చిపోతే 5 లక్షల రూపాయలు పంపిస్తూ ఉన్నాం. దినవారం వెళ్ళకముందే 5 లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలో వచ్చి పడతా ఉన్నాయి. అట్లనే రైతులు పండించే పంట మొత్తం ప్రభుత్వమే కొంటా ఉన్నది. మీరు అమ్ముకునేది అమ్ముకుంటున్నారు, మీకు ధర గిట్టితే, లేకపోతే ప్రభుత్వమే కొంటా ఉంది. కనీసం మద్దతు ధర చెల్లిస్తూ ఉంది. ఆ డబ్బులు కూడా మీ బ్యాంక్ ఖాతాలో వచ్చి పడతా ఉన్నాయి.